ఇండియాలో ఒకప్పుడు స్పేస్లోకి లాంచ్ చేయబోయే శాటిలైట్ని ఎద్దుల బండి మీద తీసుకెళ్లారు. అలా తీసుకెళ్లడానికి ఇస్రోకి అయిన ఖర్చు 150 రూపాయలు. ఏదో ట్రాక్టర్లోనో గూడ్స్ క్యారియర్లోనో తీసుకెళ్లొచ్చు కదా, ఇలా ఎద్దుల బండి మీద తీసుకెళ్లడానికి ఒక రీజన్ ఉంది. శాటిలైట్ని స్పేస్లోకి లాంచ్ చేసేంత వరకు దాన్ని నాన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి వీలైనంత దూరంగా పెట్టాలి. అందుకే వెహికల్లో కాకుండా ఇలా ఎద్దుల బండిలో శాటిలైట్ని ట్రాన్స్పోర్ట్ చేశారు. అంతేకాని ట్రాన్స్పోర్ట్ చేయడానికి డబ్బులు లేక కాదు. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఒక ర్యాపర్ పాట పాడుతూ మధ్యలో ఆ మైక్ని గట్టిగా విసిరేశాడు. అది ఒక అమ్మాయి తలకి తాకి ఇంజురీ అయింది. పక్కన ఒక వ్యక్తి వచ్చి ఏదో చెప్పగానే అతనికి ఉన్నపలంగా విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంలో చేతిలో ఉన్న మైక్ని తీసి విసిరి కొట్టాడు. అది నేరుగా అమ్మాయి తలకి తాకి విపరీతంగా రక్తం వచ్చింది. ఎంత కోపం వస్తే మాత్రం మైక్ని ఏ నేలకో గోడకో కొట్టాలి, కానీ అలా మనుషులపైకి విసిరేస్తే ఎలా అంటూ ఆ వీడియో చూసిన వాళ్ళు ఫైర్ అవుతున్నారు. గాదర్ అనే హాలీవుడ్ మూవీలో ట్రైన్ సీన్ని రియల్గా షూట్ చేశారు. గంటకి 40 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్న ట్రైన్పై ఒక బోగీ నుంచి ఇంకో బోగీకి జంప్ చేసిన సీన్ షూట్ చేసేటప్పుడు అందరికీ చాలా భయం వేసిందట. ఆ మూవీ డైరెక్టర్ ఏమన్నారంటే, ఆ సీన్ షూట్ చేస్తున్నంతసేపు నా గుండె 120 స్పీడ్లో కొట్టుకుంది, అలాంటి సీన్లు ఇంతకు ముందు కూడా చాలా షూట్ చేశాం, కానీ ఈసారి మాత్రం ట్రైన్ 40 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది, నాకైతే చాలా భయం వేసింది అని అన్నారు. దుబాయ్ నుంచి కోల్కతాకి వెళ్తున్న ఏరోప్లేన్లో ఒక అతను సిగరెట్ కాల్చాడు. ఏరోప్లేన్లో సిగరెట్ ఏంటి, అది కూడా ప్యాసింజర్ ప్లేన్లో. సడన్గా వాష్రూమ్ నుంచి బయటకు పొగల రావడంతో ఏమైందని కంగారుగా చూస్తే లోపల హాయిగా అతను సిగరెట్ కాలుస్తున్నాడు. కోల్కతాలో ల్యాండ్ అయిన తర్వాత పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇలాగే కొన్ని రోజుల క్రితం ఒక అతను వందే భారత్ ఎక్స్ప్రెస్లో బీడీ కాల్చాడు. ట్రైన్ మొత్తం అల్లకుల్లలం అయిపోయింది. అసలు ఇలాంటి పిచ్చి పనులేంటో అస్సలు అర్థం కాదు. కొత్తగా ఏదైనా చేయాలని చేస్తారా లేదా ఆపుకోలేక చేస్తారా తెలీదు. కొంతమంది హంటర్స్ కలిసి ఒక పెద్ద అలిగేటర్ని పట్టుకున్నారు. ఇది మిసిసిపి నదిలో ఉంటుంది. దాదాపు 14 అడుగుల పొడవు, 364 కేజీల బరువు. ఇదేమీ యాక్సిడెంటల్గా దొరకలేదు. హంటర్స్ అందరూ కలిసి ఒక రోజు మొత్తం కష్టపడి ఈ అలిగేటర్ని పట్టుకున్నారు. మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని పూర్తిగా పరిశీలించి మళ్ళీ నీళ్లలో ఎక్కడ పట్టుకున్నారో అక్కడే వదిలేశారు. ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవడం వల్ల యాక్ట్రెస్ సిల్వినా చనిపోయింది. దీనికి కారణం బ్యాన్ చేసిన మెడిసిన్ని యూజ్ చేశారు. అర్జెంటీనాలో పాలిమెథక్రైలేట్ని బ్యాన్ చేశారు. దాన్ని యూజ్ చేస్తే చాలా ప్రమాదం అని చెప్పినా సరే వినకుండా డాక్టర్ సెల్వినాకి దాన్ని ఎక్కించి సర్జరీ చేయాలని ట్రై చేశారు. కానీ అది రివర్స్ అయి సర్జరీ చేస్తుండగా మధ్యలోనే తను చనిపోయింది. అప్పుడెప్పుడో 3500 ఏళ్ల క్రితం మమ్మిఫికేషన్ చేయడానికి యూజ్ చేసిన సెంట్ స్మెల్ ఎలా ఉంటుందో అలాంటి సెంట్ని ఇప్పుడు మళ్ళీ తయారు చేశారు. ఈజిప్ట్లో ఒక రాణి డెడ్ బాడీని మమ్మిఫికేషన్ చేయడానికి మంచి సువాసన వచ్చే ఫ్రేగ్రెన్స్ని తయారు చేశారు. అలా అంత మంచి స్మెల్ వచ్చే సెంట్ని అప్పట్లోనే ఎలా తయారు చేసి ఉంటారని సైంటిస్టులు రీసెర్చ్ చేసి మళ్ళీ అలాంటి సెంట్ని ఇప్పుడు తయారు చేశారు. 3500 ఏళ్ల క్రితం తయారు చేసిన సెంట్ స్మెల్, ఇప్పుడు తయారు చేసిన సెంట్ స్మెల్ రెండు ఒకేలా ఉన్నాయి. కౌన్ బనేగా క్రోర్పతి సీజన్ 15లో ఫస్ట్ 1 కోటి రూపీస్ గెలుచుకున్న వ్యక్తి జస్కరణ్ సింగ్. వయసు 21 ఏళ్ళు. పంజాబ్లోని ఒక చిన్న పల్లెటూరులో ఉంటాడు. తాను ఈ షో విన్నవ్వడానికి గల కారణం, తాను యూపీఎస్సీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు. యూపీఎస్సీ అంటే తెలిసిందే కదా, అది ఇండియాలోనే టఫెస్ట్ ఎగ్జామ్. సో జస్కరణ్ సింగ్ దానికి ప్రిపేర్ అవుతున్నాడు కాబట్టి అక్కడ చదువుకున్నదంతా ఈ షోలో ఎంతగానో యూజ్ అయింది. 1 కోటి రూపాయలు గెలుచుకున్నాడు. స్కాట్లాండ్లో ఒక వింత జీవి బయటపడింది. అసలు అది ఏం ప్రాణం ఎవ్వరికీ తెలియట్లేదు. బ్లాక్ కలర్లో ఉంది. 7 ఫీట్ల పొడవు, 3 అడుగుల వెడల్పు. చూడ్డానికి ఒక తిమింగలంలో ఉంది, కానీ అది ఖచ్చితంగా తిమింగలం అయితే కాదు, బట్ అలాగే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో 2018లో తీసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఇది ఏం జంతువో తెలుసుకోవడానికి సైంటిస్టులు చాలా ట్రై చేస్తున్నారు, కానీ తెలియట్లేదు. ఒక ఫోటో ఆధారంగా అది ఏం జంతువో తెలుసుకోవాలంటే కొంచెం కష్టమే. మనిషికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి డ్రోన్ రేస్ పెడితే అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే గెలిచింది. కార్ రేస్, బైక్ రేస్ లానే డ్రోన్ రేస్ కూడా ఉంటుంది. ఇందులో కూడా వరల్డ్ ఛాంపియన్స్ ఉంటారు. అలా ప్రపంచంలోనే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న 3 డ్రోన్ పైలట్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి పోటీ పెడితే ఏఐ ఆ 3 ఛాంపియన్స్ని చాలా సింపుల్గా ఓడించింది. అంటే నార్మల్గా డ్రోన్స్ని రిమోట్తో మనుషులు కంట్రోల్ చేస్తారు,
కానీ ఏఐ డ్రోన్ అంటే అందులోనే ఆటోమేటిక్గా రన్ అయ్యే ప్రోగ్రామ్ డెవలప్ చేసి ఉంటారు. అలా 25 సార్లు వరల్డ్ ఛాంపియన్స్కి ఏఐకి రేస్ జరిగితే అందులో 15 సార్లు ఏఐ గెలిచింది. ప్రపంచ దేశాలన్నిటిలో విస్తరించి ఉన్న ఓఏ రూమ్స్ ఫౌండర్ రితేష్ అగర్వాల్ ఒకప్పుడు రూమ్ రెంట్ కట్టలేక రోడ్డుపై పడుకున్నాడు. కుటుంబానికి దూరంగా ఉంటూ కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితం కొనసాగిస్తూ ఉండగా ఒకరోజు రూమ్కి వెళ్లడం లేట్ అయింది. వెళ్ళి చూసేసరికి తన సామాన్లు మొత్తం రూమ్ బయట పడేసున్నాయి. ఏంటి ఇలా వేశారు అని అక్కడున్న వాచ్మెన్ని అడిగితే నువ్వు రెంట్ కట్టనందుకు ఓనర్ ఇలా చేశాడు, ఇక నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అని చెప్పాడు. అప్పుడు రితేష్ జోబులో కేవలం 23 రూపాయలు మాత్రమే ఉన్నాయి, కానీ ఇప్పుడు బిలియన్ డాలర్స్ ఉన్నాయి. ఆదిత్య ఎల్1 స్పేస్లోకి లాంచ్ అయింది కదా, అది లాగ్రేజ్ పాయింట్ని రీచ్ అవ్వడానికి 125 రోజులు పడుతుందని ఇస్రో చీఫ్ సోమనాథ్ గారు చెప్పారు. ఆదిత్య ఎల్1 తర్వాత నెక్స్ట్ మిషన్ ఏంటని అడిగితే గగన్యాన్ అని చెప్పారు. ఈ సంవత్సరం అక్టోబర్ మంత్లో గగన్యాన్ లాంచ్ చేస్తారు. మళ్ళీ ఆ గగన్యాన్ తర్వాత లాంచ్ చేయబోయే మిషన్ చంద్రయాన్ 4. ఇలా ఒకదాని తర్వాత ఒకటి లైన్గా ఆపకుండా ఇస్రో స్పేస్లోకి మిషన్స్ని లాంచ్ చేయబోతుంది. రష్యా లాంచ్ చేసిన లూనా 25 మిషన్ ఫెయిల్ అయి మూన్ పై పడింది. దానివల్ల మూన్ సర్ఫేస్ పై చేంజెస్ వచ్చాయి. ఈ ఫొటోస్లో మీరే చూడొచ్చు, ఇది నార్మల్గా ఉన్నప్పుడు, ఇది లూనా 25 క్రాష్ అయినప్పుడు. లూనా 25 కూడా సేమ్ మన చంద్రయాన్ మిషన్ లాంటిది. ఇండియా నుంచి చంద్రయాన్ 3 సక్సెస్ అయింది, రష్యా పంపించిన లూనా 25 ఫెయిల్ అయింది. దీనివల్ల రష్యాకి భారీ నష్టం వచ్చింది. రోడ్డు పైన పోలీసులు దొంగల్ని చేసి చేసి పట్టుకున్నట్టే సముద్రంలో మెక్సికన్ నేవీ షిప్స్తో చేసి చేసి డ్రగ్ డీలర్స్ని పట్టుకున్నారు. కొంతమంది వ్యక్తులు మెక్సికోకి డ్రగ్స్ సప్లై చేస్తున్నారని తెలిసి వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి చాలాసేపు షిప్స్లో చేసి చేసి అరెస్ట్ చేశారు. ఇక ఆ డ్రగ్స్ అన్నిటిని మెక్సికోకి తీసుకురాకుండా అక్కడే షిప్ మొత్తాన్ని విరగ్గొట్టి సముద్రంలోనే ముంచేశారు. రీసెంట్గా రాజస్థాన్లో డైనోసార్స్ యొక్క ఫాసిల్స్ దొరికాయి. ఇవి దాదాపు 167 మిలియన్ ఏళ్ల క్రితం జీవించిన థెరోసార్స్ అనే జంతువుల ఎముకలు. డైనోసార్స్ జాతిలో ఇవి ఒక రకం. ఇవి మాంసం తినవు, కేవలం చెట్ల ఆకులు పండ్లు మొక్కల్ని మాత్రమే తింటాయి. ఇవి వైల్డ్గా ఉండవు, నార్మల్ జంతువులాగే ఉంటాయి. ఇలాంటి డైనోసార్స్ యొక్క ఫాసిల్స్ ఇండియాలోని రాజస్థాన్లో దొరికాయి.